హలో ఫ్రెండ్స్ సేమ్ సేమ్ వీడియోస్ ఎవ్రీడే చేయాలంటే బోర్ కొడుతుంది కదా అంటే నాకు కూడా బోర్ కొడుతుంది మీకు వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి కూడా అలానే అనిపిస్తుంది కావచ్చు అందుకే నేను ఏం చేస్తానంటే నా ఛానల్ పైన ఎవ్రీ డే డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ మెయింటైన్ చేస్తాను అంటే ఈరోజు వచ్చింది రేపు రాకుండా చూస్తాను ఎందుకంటే ఒక సస్పెన్స్ లాగా థ్రిల్లింగ్గా బాగుంటుంది వ్యూవర్స్కి కూడా ఏంటంటే రేపు నెక్స్ట్ ఏం వస్తుంది అనేది ఇంకా వన్ వీక్ టెన్ డేస్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ కేటగిరీ ఏదన్నా ఒక ఐటమ్ తేవాలని ట్రై చేస్తాను అట్లానే ఈరోజు కూడా నేను ఎంటైర్లీ రెగ్యులర్గా నేను చేసే వీడియోస్ కాకుండా ఇది ఎంటైర్లీ డిఫరెంట్ సెగ్మెంట్ వీడియో ఇది మీకు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటుంది ఎందుకంటే మధ్యలో మాకు ఒక హెల్మెట్ అవసరం ఉండింది అంటే అవసరం అని కాదు ఇదివరకు అన్ని ఉన్న హెల్మెట్స్ అన్నీ కొంచెం పాతగా అయిపోయినాయి అవి ఇక్కడ లోకల్ బ్రాండ్స్ కదా ఈసారి మా అబ్బాయి ఏమన్నాడంటే కొంచెం మంచి ప్రీమియం ఏదన్నా హెల్మెట్ తీసుకుందాం డాడీ అంటే యాబిట్స్ కోటి అట్లా కొన్ని హెల్మెట్ షాప్స్లో ఆన్లైన్ కూడా చూసాము అన్ని రెగ్యులర్ అన్ని ఆల్మోస్ట్ అన్ని వాడిన హెల్మెట్సే ఉన్నాయి కొంచెం మంచి ప్రీమియం ఇంటర్నేషనల్ బ్రాండ్లో ఏదైనా కాస్ట్లీ హెల్మెట్ ట్రై చేద్దాం ఈసారి అని అంటే ఇంతలోనే మా బ్రదర్ ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడు కదా ఆయనతో ఏమైనా పాజిబుల్ ఉంటే తెప్పిద్దాం అన్నట్టు మేము ఆయనని అడిగాము అక్కడ నువ్వు వచ్చేటప్పుడు తేగలుగుతావు అంటే తెస్తాను ఇంకా బ్రాండ్ అది అని అంటే నేను చూసుకుంటాను లే ఏది బాగుంటే ఏది పాపులర్ ఉంటే ఆస్ట్రేలియాలో అక్కడ లోకల్ షాప్స్లో కనుక్కొని నేను ఏదో ఒకటి మంచిదే పట్టుకొస్తాను ఇంకా మా అబ్బాయి సైజ్కి ఇంకా యూనివర్సల్ ఉండేలాగా అన్ని బైక్స్కి పనికొచ్చేలాగా అట్లా ఏమన్నా తీసుకురామని చెప్తే ఆయన తీస్తా అన్నాడు తీసుకొచ్చాడు కూడా ఇక్కడ మీరు బ్యాగ్ చూడొచ్చు హెల్మెట్ బ్యాగ్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది హెల్మెట్ తెచ్చింది ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అది నేను మీకు అన్బాక్సింగ్ చేస్తూ చెప్తాను యాక్చువల్గా ఏంటంటే మా బ్రదర్ రీసెంట్గా వచ్చాడు కదా ఆయన దీంతోపాటు వేరే ఐటమ్స్ కూడా తెచ్చాడు కానీ ఇప్పుడు మీకు ఇది అన్బాక్సింగ్ ఈరోజు చేసి చూపించేస్తాను ఇంకా ఇది బిల్ట్ క్వాలిటీ ఎట్లా ఉంది ఇది ఏ బ్రాండ్ మీకు మీకు అందరికీ సస్పెన్స్ లాగా ఉండొచ్చు ఇది ఏంటి హెల్మెట్కి ఇంత చెప్తున్నాడు ఏంటని చెప్పేసి కాదు ఇది చాలా స్పెషల్ హెల్మెట్ మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ హెల్మెట్ పైన పర్టికులర్గా మన ఇండియాలో అంత అంటే అసలు నేనైతే ఒక వీడియో కూడా చూడలేదు తెలుగులో అయితే అసలు ఈ హెల్మెట్ ఈ బ్రాండ్ హెల్మెట్ని ఎవరు టచ్ కూడా చేయలేదు అయితే నాకు అంటే నాకే అనిపించింది దీని వీడియో డెఫినెట్లీ చేస్తే మీరు అందరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటారు ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఏమన్నా ఇంకా కావాలన్నా కానీ నా దగ్గర చాలా ఐటమ్స్ వస్తూ ఉంటాయి కదా చేసి చూపిస్తాను మీరు కమెంట్స్ వేయండి మీకు ఒకవేళ నిజంగానే ఇంట్రెస్టెడ్ ఉందంటే ఇలాంటి ఐటమ్స్ నేను అన్బాక్సింగ్ చేస్తాను అయితే మా బ్రదర్ తీసుకొచ్చిన హెల్మెట్ ఇది ఏంటి ఏ బ్రాండ్ బిల్ట్ క్వాలిటీ ఎట్లా ఉంది పెట్టుకుంటే ఎట్లా కనపడుతుంది ఇంకా దీని ఫీచర్స్ ఏంటి అవన్నీ డీటెయిల్గా ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇదండి మా బ్రదర్ ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చిన హెల్మెట్ యాక్చువల్గా ఆయనకు ఐడియా లేదు నేను ఇది అన్బాక్సింగ్ చేసి యూట్యూబ్ వీడియో పెడతానని చెప్పేసి లేకపోతే ఏదో ఒకటి మేనేజ్ చేసి కార్టూన్ యాక్సెసరీస్ అన్ని తెచ్చేవాడు ఆయనకు లగేజ్లో ప్లేస్ లేదని చెప్పేసి అవన్నీ అక్కడనే పడేసి ఈవెన్ కొన్ని బట్టలు కూడా దీని మధ్యలో గ్యాప్ ఉంటే అందులో కూడా నింపి తెచ్చానని చెప్పాడు అయితే ఇక్కడ షోయి బ్రాండింగ్ చూస్తున్నారు కదా ఇది జపనీస్ బ్రాండ్ ఇది ఫుల్ ఫేస్ స్ట్రీట్ స్టైల్ హెల్మెట్ నేను యూనివర్సల్ డిజైన్ ఉండాలి బైక్స్ బైక్స్కి పనికి రావాలి అట్లా ఉండేలాగా మన అబ్బాయికి పనికొచ్చేలాగా చూడమని అంటే ఆయన డిజైనే కాదు కలర్ కూడా యూనివర్సల్ తెచ్చాడు ఇది వైజర్ చాలా బాగుంది దీన్ని ఇది ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ యూవి రేస్ ఫిల్టరేషన్ ఉంటుంది ఇంకా ఇక్కడ దాని వెయిట్ చూడొచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ ఉంది అంటే రీజనబుల్ వెయిట్ అని చెప్పొచ్చు ఇది ఫుల్ ఫేస్ హెల్మెట్ కదా ఇంకా బ్యాక్ సైడ్ దాని మోడల్ షోయి ఆర్వైడి ఇది మన ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి కానీ అంటే నాకు ఒరిజినల్ డూప్లికేట్ అని డౌట్ ఉండి తెప్పియలేదు ఇక్కడ మీరు దాని షెల్ చూస్తున్నారు కదా ఇది ఫైవ్ లేయర్ మల్టీ కాంపోజిట్ షెల్ ఫైబర్ గ్లాస్ స్పెషల్ ఫైబర్ గ్లాస్ త్రీ డి ఆర్గానిక్ ఫైబర్స్ ఇంకా ఆర్గానిక్ ఫైబర్స్ ఇంకా ఫైబర్ గ్లాస్ ఇన్ని లేయర్స్ తోటి ఫుల్ ప్రొటెక్షన్ ఉండేలాగా డిజైన్ చేశారు ఇంకా చీక్ ఏరియాలో కూడా మీకు వెంటిలేషన్ ఇట్లా స్లైడ్ చేసి మీరు క్లోజ్ ఓపెన్ చేసుకోవచ్చు ఈ వైజర్ ఇట్లా లిఫ్ట్ చేయాలి అది ఇట్లా పడిపోయేలాగా కూడా లేదు దాని స్టెప్స్లో ఓపెన్ అయ్యేది అది అంటే చాలా స్ట్రాంగ్ ఉంది దాని ఫిట్టింగ్ అది ఇంకా ఫ్రంట్లో ఇది వచ్చేసి దాని డీఫాగర్ వెంటిలేషన్ సిస్టం అంటే మీకు ఎయిర్ ఫ్లో అంతా ఇట్లా ఫ్రంట్ చీక్ ఏరియా నుంచి వచ్చేసి ఆ వైజర్ని కొట్టుకుంటూ మీకు వెనకాల నుంచి ఎస్కేప్ అవుతుంది అయితే మీకు ఫాగ్ అనేది మంచులాగా ఫామ్ అవ్వదు దానిపైన ఇంకా పైన కూడా మీకు వెంటిలేషన్ ఉంది ఇది కావాలంటే మీరు ఓపెన్ చేసుకోవచ్చు లోపల చాలా అంటే ఎయిర్ ఫ్లో అది బాగుంటుంది ఇందులో ఇది నాకు ఆల్రెడీ ఇది తెలుసు నాకు షో ఇది ఆర్వైడీ హెల్మెట్ చాలా పాపులర్ హెల్మెట్ ఇది ఇంకా ఇక్కడ మీకు ఇది ఈక్యూఆర్ఎస్ అని చెప్పేసి ఎమర్జెన్సీ క్విక్ రిలీజ్ సిస్టమ్ అంటే మీకు మెడికల్ అసిస్టెంట్స్ కోసం మీకు ఆ చిక్ ప్యాడ్స్ ఇట్లా లాగి తీసేయచ్చు అంటే హెల్మెట్ ఈజీగా ఓపెన్ చేయడానికి యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకా ఇది డబుల్ డీరింగ్ స్ట్రాప్ ఉంది ఇది కూడా ఈజీయే మీరు జస్ట్ ఏంటంటే ఇట్లా పెట్టేసి బటన్ పుష్ చేసేస్తే సరిపోతుంది ఉంటుంది ఇయర్ ప్యాడ్స్ కూడా రిమూవబుల్ అంత లోపల మొత్తం కంప్లీట్ ఇన్సైడ్ మల్టీ డెన్సిటీ లైనింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు తీసి క్లీనింగ్ అవన్నీ చేసుకోవచ్చు ఇంకా మొత్తం అంటే ఒక థర్మకోల్ లేయర్ మళ్ళీ ఒక ఫోమ్ లేయర్ మళ్ళీ ఒక థర్మకోల్ లేయర్ ఇట్లా చాలా ఉన్నాయి అందులో ఇంకా ఇది కంప్లీట్ దాని షేప్ డిజైన్ అది చూస్తున్నారు కదా పైన దాని వెంట్స్ ఇంకా కింద చీక్ ఏరియాకి ఇట్లా వి షేప్లో తీసుకొచ్చేసి అంటే మరీ అంత అగ్రెసివ్ కాకపోయినా కానీ మొత్తం మోడర్న్ డిజైన్ ఉంది బాగుంది ఇది క్లియర్ వైజర్ తీసుకొచ్చాడు కదా మా బ్రదర్ ఇందులో మీకు కావాలంటే చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గోల్డ్ సిల్వర్ ఇంకా బ్లూ కలర్ అట్లాంటి కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి హెల్మెట్ మీకు సెవెన్ కలర్స్లో అవైలబుల్ ఉంది ఫోర్ సైజెస్లో అవైలబుల్ ఉంది లోపల ప్యాడింగ్ మెటీరియల్ అది చూడొచ్చు సూపర్ ప్రీమియం క్వాలిటీ ఇంకా జపనీస్ బ్రాండ్ అంటే ఇంకా దానికి పేరు పెట్టలేము మనం సేఫ్ వైజ్ అయితే ఇంకా మీరు ఫుల్ గ్యారంటీడ్ అని చెప్పొచ్చు యాక్సిడెంట్ అయితే తలకి ఎలాంటి దెబ్బ తలిగే ఛాన్సే లేదు ఇంకా ఇది మ్యాట్ బ్లాక్ కలర్ కూడా చూడడానికి బాగానే ఉంది ఆ వైజర్ వెనకాల అంతా మొత్తం కార్బన్ ఫైబర్ డిజైనింగ్ ఉంది లుక్ అది అది జస్ట్ అక్కడ ఒక లివర్ ఉంటుంది అది కిందికి పుష్ చేస్తే మీకు వైజర్ వన్ సెకండ్లో తీసేయచ్చు చాలా ఈజీ వైజర్ తీయడం పెట్టడం కూడా ఇంకా లోపల మీకు ఇందులో వైజర్లో యాంటీఫా పిన్లాక్ సిడబ్ల్యూఆర్ వన్ షీల్డ్ కూడా పెట్టుకోవచ్చు పిన్లాక్ ఇవో లెన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా నేను పెట్టి ఇక్కడ మీకు చూపించేస్తాను నేను బైక్ పైన పెట్టి డ్యూక్ త్రీ నైంటీ పైన కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది మా హార్లీ పైన ఇంకా హయాబూస్ అన్నిటికీ సెట్ అవుతుంది ఇది బ్లాక్ కలర్ బాగానే ఉంది కానీ యాక్చువల్గా ఇందులో ఇంకోటి గ్రే కలర్ గ్లాస్ ఫినిష్లో ఉండింది అది ఇంకా బాగుండింది యాక్చువల్ అది తెస్తాడేమో అనుకున్నాను నేను ఇంకా యూనివర్సల్ ఉండాలి అని చెప్పానని చెప్పేసి కలర్ కూడా యూనివర్సల్ తీసుకొచ్చాడు ఇక్కడ చూస్తున్నారు కదా మీకెట్లా అనిపించింది ఇది కమెంట్ సెక్షన్లో రాయండి అంటే బైక్కి దాని లుక్స్ అవి స్ట్రీట్ స్టైల్ కదా మీకు ఎట్లా అనిపి నచ్చిందా అది కూడా రాయండి ఇంకా బ్యాక్ సైడ్ మీరు షోయి ఆర్వైడి దాని మోడల్ కూడా చూడొచ్చు ఎక్సలెంట్ ఉంది ఫిట్టింగ్ అయితే నేను చెప్తున్నాను కదా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అని చెప్పొచ్చు ఇంకా మీకు కంప్లీట్ ఇన్నర్ కుషనింగ్ ఇన్నర్ లైనింగ్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నాయి ఎయిర్ ఫ్లో బాగుంది అంటే మనం రన్నింగ్లో వెళ్తున్నప్పుడు గాలిది సౌండ్ కూడా కొన్ని హెల్మెట్స్లో సంయమన సౌండ్ వస్తుంది కదా అట్లాంటి సౌండ్స్ కూడా ఏం రావట్లేదు సైలెంట్ ఉంది ఇంకా వైజర్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం కూడా ఈజీగానే ఉంది నాకు ఈ కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ అది చాలా నచ్చింది ఓవరాల్గా అంటే చాలా ఎక్స్పెన్సివ్ హెల్మెట్ ఇది అక్కడ అరౌండ్ ఆరు వందల ఆస్ట్రేలియన్ డాలర్లు అట్లా పడింది అంటే ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ అప్రాక్స్ అనుకోండి ట్వంటీ టూ ట్వంటీ త్రీ థౌజండ్ ఇండియాలో ఒక ఇరవై వేలకు అవైలబుల్ ఉంది కానీ ఇక్కడ ఒరిజినలా ఫేకా అనేది డౌట్ కాబట్టి నేను అక్కడ నుంచి వస్తున్నప్పుడు తీసుకురమ్మంటే ఆయన తీసుకొచ్చాడు మీకు ఎట్లా అనిపించింది ఇది షో ఇది ఆర్వైడి ఫుల్ ఫేస్ స్ట్రీట్ స్టైల్ హెల్మెట్ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా ఇట్లాంటివి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందంటే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఇది యాక్చువల్గా చేయొద్దనుకున్నా ఎందుకంటే బాక్స్ అవి దాని ఏం ఐటమ్స్ తీసుకురాలేదు ఉట్టి లగేజ్లో వేసి తెచ్చాడు కదా ఇంకా ఏం వీడియో చేయాలనుకున్నాను కానీ మా అబ్బాయి చెప్పాడు ఏం కాదు డాడీ మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ చూస్తారులేండి ఎందుకంటే ఇలాంటి హెల్మెట్స్ ఎవరు కొనరు కదా అంత ఎక్స్పెన్సివ్ మనకి వాళ్ళకి ఇంట్రెస్టే ఉంటుంది ఎవరన్నా తెప్పించుకోవాలంటే తెప్పించుకోవచ్చు అన్నట్టు అంటే నేను ఈరోజు వీడియో చేసి పెడుతున్నాను మీకు ఎట్లా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలు కలుస్తాను బాయ్